ఆహా రేపే కదా నవ్వి తగడబట్టే వెళ్ళాలి వెళ్ళాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం గాయస్ కథలోకి వెళ్ళే ముందు కాసంత వీళ్ళ గురించి అయితే చెప్పుకుందామా నా పేరు 007 అలాగే నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండోయ్ వాళ్ళ పేరే సించాన్ డోరీమాన్ ఇంకా నోబిత మళ్ళీ ప్రమాదం అయితే వచ్చేస్తుంది కానీ ఈసారి అది చాలా పెద్దదంట ఇది నన్ను లాక్కుని వెళ్ళిపోతుందిరా కాపాడండి మరి ఇంకా అంత పెద్ద ప్రమాదం ముందు ఈసారి ఎలా తప్పించుకున్నారు చూసేద్దామా అదే కదా రేపటి నోబి తగడి బర్త్డే గైస్ అందుకే దానికోసం మనీ అయితే కావాలి ఈ లోపు కొన్ని ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నాము అండి అండి మీకు కొన్ని ఫ్రూట్స్ అయితే కావాలా హా బాబు మాకు ఇప్పుడేమీ అవసరం లేదు రేపు రండి రేపా అసలు వాడి బర్త్డే రేపు కదా లేదండి సరే మనం ఇంకొక దగ్గర అయితే ట్రై చేద్దాం ఊరేసించాన్ ఏంట్రా ఇవన్నీ అమ్మలేకపోతున్నాము మరేం పర్వాలేదురా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి లంచ్ అయితే చేసేద్దాం సాయంత్రం లోపల ఎలాగైనా సరే ఈ ఫ్రూట్స్ అని అమ్మేద్దాం ఆ వచ్చిన మనీతో నోబి తగడికి కేక్స్ అవన్నీ కూడా కొందాం ఇప్పుడైతే త్వరగా ఇంటికి పనిరా నాకు ఆకలి మండిపోతుంది త్వరగా పద పదురా ఓకే నాకు కూడా ఆకలి అవుతుంది ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంతకీ డోరేమాన్ గారు వస్తున్నాడు ఏంటో రేపు నోబి తగడ బర్త్డే ఉంది కదా గైస్ అందుకని ఏదో సూపర్ కార్స్ అవన్నీ కూడా గిఫ్ట్ కి ఇద్దామని వెళ్ళాడు వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో అందమైన జీవితం అందుకుంటే ఓరా ఒరి నవిత నీ కోసం ఎన్ని షాపులు తిరుగుతున్నానో తెలుసారా సూపర్ కార్స్ ఇక్కడ ఎక్కడో ఇది ఇంతకుముందు దాచాను గాయస్ ఆ సూపర్ కార్స్ కానీ ఎక్కడ దాచానో మర్చిపోయానే ఇక్కడో ఎక్కడో దాచాను కానీ నేనే మర్చిపోయాను నా గ్యాజెట్ సహాయంతో కనిపెట్టొచ్చు కానీ ఇక్కడ ఎక్కడో ఉండాలి ఎస్ కనిపెట్టేసాను ఒరి నవిత నీ కోసం నేను రేపు గిఫ్ట్ గా సూపర్ కార్స్ అయితే ఇవ్వబోతున్నాను రా అంటే సూపర్ కార్స్ అంటే మరీ సూపర్ కార్స్ కాదు బట్ నీకు కూడా అవి చాలా బాగా నచ్చుతాయి చూద్దాం దొంగలు ఉన్నారో లేదంటే ఆ కార్స్ అన్ని తీసుకువెళ్ళిపోయారో గైస్ ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం వచ్చేసా ఏ నా సూపర్ కార్స్ అవన్నీ ఏవి ఏ సునియో జియాన్ ఇదంతా మీరేనా చేసింది గైస్ ఇదొక్కటే మిగిల్చారబ్బా మరేం పర్వాలేదు ఇదైతే మనకి వాటర్ లో కూడా వెళుతుందిలే మనకి బాగా యూజ్ అవుతుంది ఈ జియాన్ సునియానికి ఎప్పుడు కీస్ ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే సూపర్ కార్స్ అన్ని కూడా తీసుకెళ్లిపోతూ ఉంటారు కానీ ఇదొక్కడే మిగిలించారా బట్ పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది చూద్దాం ఇది ఇస్తే నోబి తగడు ఏమంటుకుంటాడో ఏంటో ఒకసారి అయితే పైకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను గైస్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది లోపల ఏమైనా ఉన్నాయా ఆహా ఇక్కడ కూడా ఏమీ లేదే ఒకసారి అలా పైకి వెళ్ళి చూద్దాం సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారా అయ్యో ఇక్కడ కూడా ఏమీ లేదు కీస్ దానికి ఏమన్నట్టు ఉండే సరే గైస్ ఇంకా కిందకి వెళ్ళిపోదాం ఏం చేద్దాం అదే తీసుకుందాం పద కిందకైతే ఫాస్ట్ వెళ్ళిపోదాం ఒరే నోబిత ఇంకోటి ఏదేమైనా ప్లాన్ చేయాలరా ఇక్కడ ఒక కారు కూడా ఉందిరా లోపలేముంది ఆహా లోపలైతే మొత్తం ఖాళీగానే ఉంది మరేం పర్వాలేదు అసలు ఇదేం కారు గైస్ నాకు కూడా ఏం అర్థం కావడం లేదు నాలుగు సీట్స్ అయితే ఉన్నాయి అదేందిగా పర్వాలేదు ఆ సించన్ ఆ నోబిత గారికి తీస్తే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను చూద్దాం అన్ని ఇంకొకటి చెప్పడం మర్చిపోయా ఇది నేనే తయారు చేశాను గైస్ దీంట్లో టర్బో బూస్ట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి స్పీడ్ అయితే మామూలుగా ఉండదు అవన్నీ కూడా మీకు చూపిస్తాను కదా ఇంకెందుకు లేదు వెళ్ళిపోదామా ఇంటీరియర్స్ అంతా కూడా చాలా బాగుంది ఒక్కసారి వేసి ఆహా సౌండ్ చూడండి గైస్ మామూలుగా లేదు ఊరి నోబిత ఇక నీకు రేపు బర్త్డే అయితే ధూమ్ధామ్ అయితే చేసేద్దాంరా మామూలుగా లేదు కార్ అయితే మొత్తం నలుగురు అయితే కూర్చోవచ్చు నువ్వు నేను ఇంకా మన మామగాడు అలాగే సించిన గాడు మొత్తం నలుగురం కూర్చొని ఈజీగా ఆహా గైస్ నేను చెప్పినట్టే ఏమైనా వెళ్తుందా ఒకసారి దీని టాప్ స్పీడ్ ఎంతో చెక్ చేద్దామా చెప్పండి ఓకే మీరు లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాను గైస్ అందరూ కూడా మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి ఆహా అబ్బా మరేం పర్వాలేదు దీనికి ఆర్వల అంతా కూడా ఉంటుంది ఏం కాదు వచ్చేసాను మంచి ప్లేస్కి అయితే వచ్చేసాను దీని టాప్ స్పీడ్ అయితే ఇప్పుడైతే చూద్దాం గైస్ మీరు కూడా రైట్ సైడ్ అయితే చూడొచ్చు అనమాట మీకు కూడా చూపిస్తాను ఓకే పొజిషన్ అయితే తీసుకొని అసలు ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దామా ఓకే నోబిత గారి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు 3 2 1 మరి ఇంకెందుకు లేటు లెట్స్ గో పద అప్పుడే 100 కూడా దాటేసిందా 130 150 ఊరి నేను ఇదేంటబ్బా ఇంత స్పీడ్ వెళ్తుంది అల్లాడిచ్చేసంగా కార్ అయితే వల్ల ఇంకా స్పీడ్ వెళ్తుందో చూద్దాం అసలు ఎంత వరకు స్పీడ్ వెళ్తుందో 200 కూడా దాటేసాం అదిరింది 250 అమ్మయ్యా గైస్
ఇది నేను అనుకున్న కంటే చాలా స్పీడ్ గానే వెళ్తుంది. సరిపోతుంది, మరీ ఎక్కువ స్పీడ్ ఎలా కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఒరి నవిత, ఇక వస్తున్న ఇంటికైతే వస్తున్నాడు, వాడు ఇంతకీ స్కూల్ నుంచి వచ్చాడో లేదో. సింజర్ గారు ఇంకా మావగాడు ఇద్దరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఒరే సింజర్ గా, చూడరా చూడరా కొత్త కార్ అయితే తీసుకొచ్చాను చూడరా. అరే డోరేమోన్, అసలు ఇదేం కారా ఇలా ఉంది? ఆహా, నాకు తెలిసి ఇది నోబిత గారికి నచ్చుతుందా నచ్చదా. సో కామెడీ చేయను గైస్, కార్ అయితే ఎలా ఉంది నాకైతే ఓకే ఓకే. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూసేస్తాను. ఒరే డోరేమోన్ నొక్కరా, ఆడికి పక్క సీట్ అయితే నోబిత గారికి కొంచెం. ఒరే డోరేమోన్ సింజర్ ఎక్కురా త్వరగా. అది చూద్దాం అసలు స్పీడ్ బాగానే వెళ్తుందా లేదో. ఒరే సింజర్, చూస్తుంటే మంచి సూపర్ కార్ ఉన్నట్టే ఉంది, చూద్దాం. స్పీడ్ చూస్తే తెలిసిపోతుంది కదా, స్టార్టింగే 50నా? అదిరింది నాకు తెలిసి ఖచ్చితంగా. ఇదైతే నవ్విత గారికి నచ్చుతుందని అనుకుంటున్నాను, చూద్దాం. వాడి బట్టి రీపీ గైస్, ఆహా డ్రిఫ్ట్లు కూడా వేస్తుంది. ఊరే డో నవ్వి డోరేమోన్, ఖచ్చితంగా నచ్చుతాయి. ఊరే డోరేమోన్ గా, నా బర్త్డే ఎన్ని వచ్చి నాకు ఒక్కసారైనా ఇచ్చావరా? నెక్స్ట్ నా బర్త్డే రాబోతుంది కదా, అప్పుడు గనక నాకు ఇలాంటి కార్ గిఫ్ట్ గా ఇవ్వకపోతే నీకు మామూలుగా ఉండదురా. తుక్కు తుక్కుని గ్యాడ్జెట్ అండి తుక్కు తుక్కు చేసేస్తారా డోరేమోన్? అరే డోరేమోన్, అది చూస్తే నా బర్త్డే కూడా వస్తుంది కదా, ఇచ్చేసే నాకు కూడా గిఫ్ట్స్ అనే ఇచ్చేసే. అరే ఇంకా నోబిత గారి కాలేజ్ కి వెళ్ళిపోవచ్చు, స్కూల్ కి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. ఒక టూ ఏంటప్పది ఏ ఏరి పట్టుకుని గిట్టుగా పట్టుకోండి వెనకే తీసిన గైస్ టొర్నేడో. డౌట్ లేదు, అప్పుడు మిస్ అయింది. ఆహా మనల్ని వెతుక్కుంటూ వచ్చేసింది గైస్, ఇప్పుడు చాలా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు కనుక దాంట్లో ఇరుక్కున్నామంటే అంతే సంగతి, ఎక్కడికో విసిరేసి అవతలేస్తుంది. ఇలాగైనా సరే దాన్ని చెక్కకూడదు. అబ్బా ఇక్కడే ఎదుగుతారా, ఆపుతున్నా ఆపుతున్నా ఆపుతున్నా. దిగేసిన త్వరగా తీసుకే సిటీకి వెళ్ళిపోండి, జాగ్రత్తగా వెళ్ళిపోండి. అందరు కూడా వెళ్ళిపోండి, సిటీ నుంచి వదిలి వెళ్ళిపోండి. ఆ టొర్నేడో వచ్చేస్తుంది. అరే సించాన్ డోరేమోన్, ఇది మన వెనకాలే వస్తుందిరా. అసలు చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. దాంట్లో గనక మనం ఇరుక్కున్నామంటే అయిపోతాంరా. అరే కారులు మొత్తం లాగేస్తుందిరా, పద పద పద. ఒరే నవిత, ఒరే మామా, త్వరగా నవిత గారి దగ్గరికి వెళ్ళాలి రా, స్కూల్ దగ్గరే ఉన్నాడంట. పద వాణి కూడా ఎక్కించుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఓసే టొర్నేడు వెళ్ళిపోవే, పద పదరా మామా ఇటు నుంచి. అది ఇట్లా రైట్ అనుకుంటారా మామా, సైడ్కి పోదావా? సరే త్వరగా పద పద పద. సైడ్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. తిప్పుతున్నారు కిటిక పడుకోండి. ఆహా వచ్చేస్తుంది అది, అసలు ఇప్పుడు చాలా పెద్దగా ఉంది గైస్, అది ఎలాగైనా సరే తప్పించుకోవాలి. అబ్బా అరే లాగేస్తుందిరా గైస్, ఏం చేయాలి అర్థం కావడం లేదే. ఒరే అందరు కూడా గట్టిగా పట్టుకోండి. ఆహా లాగేస్తుంది, తిప్పుతున్నా నొక్కుతున్నారు. సింజాన్ గట్టిగా పట్టుకో. ఒరే డోరేమోన్ బ్యాక్ సైడ్ ఉంది, నువ్వేరా చాలా గట్టిగా పట్టుకో. అందరు కూడా పారిపోండి, టొర్నేడో సుడిగుండం వచ్చేస్తుంది. అరే డోరేమోన్ ఇక్కడ కూడా వచ్చేసిందిరా. ఆహా లాగేసింది లాగేసింది. ఒరే గట్టిగా పట్టుకుంటారు. జాగ్రత్త గట్టిగా పట్టుకోరాసింది గైస్, ఎక్కడ పడతాము ఏంటో ఈ టొర్నేడో తొక్క టొర్నేడో. అబ్బా గట్టిగా పట్టుకుంటారా అమ్మయ్యా. ఉరిమమ్మా తిప్పి తిప్పి ఇక్కడి నుంచి నొప్పితే గాని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం రా. అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మాకు కూడా తెలియదు. పదరా మామ అందరు కూడా పరిగెత్తండి పరిగెత్తండి, టొర్నేడో సిటీని మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుంది. అందరూ టుమారో మర్చిపోకుండా రావాలి ఫ్రెండ్స్. రేపు నా బర్త్డేకి క్లాస్ రూమ్లో ఉన్న అందరికీ ఏది ఇన్విటేషన్ ఇది పంపించేశాను, అందరు కూడా వస్తారని అనుకుంటున్నాను. ఇంతకీ మామగాడు సింఛాన్ గారు డోరేమోన్ గారు ఏం ప్రయత్నం చేశారో ఏంటో నా బర్త్డేకి చూద్దాం. ఆహా కేకు తిని కూడా చాలా రోజులు అవుతుంది ఆంటీ. అకాయ్ రేపు నా బర్త్డే అనమాట, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి అబ్బా ఫ్రెండ్స్. మీరు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి, హ్యాపీ బర్త్డే నవ్వుతాని కామెంట్ చేయండి. ఆ సౌండ్స్ ఏంటి, అలారమ్స్ ఏంటి, అమ్మో ఇంత పెద్ద సుడుగుండమా, ఏంట్రా ఇది, ఊరి డోరేమోన్ ఎక్కడున్నావురా అండి? అక్కడ పారిపోండి పారిపోండి, సుడుగుండం నిజం, ఇది కళ నిజమా? హే అమ్మయ్య కళ సుడుగుండం అయితే కాదు. అవును ఆ కళ రావడం ఏంటి నాకు, ఏం క్రీషన్ గైస్ ఇదేంటి ఇది, అంటే ఇది కళ కాదు నిజమే, పారిపోండి నీకు చెప్పేది పారిపోండి. వెనక చూడుకున్నాం, అసలు ఇంత పెద్ద సుడుగుండం ఇక్కడికి ఎలా వచ్చింది, త్వరగా పారిపోండి త్వరగా పారిపోండి. స్కూల్ మొత్తం కూడా సుడుగుండం తిరుగుతూ ఉంది, నా కోసం ఇక్కడికి ఎలా వచ్చింది చూడండి గైస్. పదండి అప్పా లగ్గులేకపోతున్నాను గైస్, లాగేస్తుంది నన్ను కూడా మెల్లిగా లాగేస్తుంది. వద్దు ప్లీజ్ సుడుగుండం వెళ్ళిపో, అసలుకి రేపు నా బర్త్డే ఉంది, వెళ్ళిపో సుడుగుండా.
ఏం చేయాలో అర్థం కావడం లేదు గాయ్స్. ఇక్కడ నుండి ఎలాగోలా తప్పించుకోవాలి, కానీ నాకేం చేయాలి అర్థం కావడం. ఇప్పుడు కనుక డోరేమాన్ కూడా ఉండే, ఏదో ఒక గ్యాజెట్ అయితే ఇచ్చాడు, కనీసం బ్యాంబూ కప్పర్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. వెళ్ళిపోదాం, అందరూ కూడా తప్పించుకోండి. అసలు సుడుకున్నాం, నేను ఎటు వెళ్తే ఎటు నా వైపే వస్తూ ఉంది. ఇంతకుముందు చూడుకున్నాం చూసాను, కానీ ఇప్పుడు దానికన్నా చాలా చాలా పెద్దగా ఉంది. ఎలాగైనా సరే కాపాడాలి. అక్కయ్య అక్కయ్య వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీకే చెప్పేది చూడుకున్నాం వచ్చేస్తుంది. నేను చెప్పేది నిజం, వెళ్ళిపోండి అబ్బా, మీకే చెప్పేది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరగా ఆట కాదు, ఇటు ఇటు ఆహా ఆటోకి వెళ్తారా, సరే త్వరగా వెళ్ళిపోండి. అసలు ఇది ఇంత పెద్దగా ఎలా వస్తుంది, మీకే నువ్వు కూడా వెళ్ళిపో ప్లీజ్, త్వరగా వెళ్ళిపో, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం మీకే. ఎలాగైనా సరే దీన్ని వేసేయాలి. ఒరే డోరేమాన్గా, ఈ సుడుగుండం ఒకటి వచ్చేసిందిరా, ఎలాగైనా సరే ప్రజల్ని దీని నుంచి రక్షించాలి రా మనల్ని. పదని పదని ఆ లాగేసింది గాయస్, లాగేసింది లాగేసింది. ఆహా వదిలేసింది అబ్బా, పారాషూట్ ఆన్. అమ్మయ్యా సమయానికి నా దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అక్కడి నుంచి చూడండి గాయస్ ఎంత లోతుగా. అబ్బా వద్దు వద్దు, కారులో మొత్తం కూడా లేపేస్తుంది, బ్లాస్ట్ అయితే చేసేస్తుంది. ఇక్కడ నుంచి త్వరగా మనం పారిపోవాలి. ఓరి మామా సింజాన్ డోరీమోన్, మీరంతా ఎక్కడున్నారా, ఈ టోర్నాడో నా ఏమంటే పడుతుందిరా, భయంగా ఉందిరా కొంచెం. ఆ మళ్ళీ లాగేసే ప్రయత్నం చేస్తుంది గైస్, గట్టిగా పట్టుకుందాం ప్లీజ్ ప్లీజ్, నాకు టోర్నాడో ఇటే వస్తుంది గైస్, ఏం చేయాలో అర్థం కావడం. అది ఎక్కడున్నారా, ఆ నవ్వు దగ్గరకి, అక్కడ ఏం జరగకుండా బాగుండు. ఈ టోర్నాడో ఒకసారిగా మాయమైపోయింది గైస్, కొంపదీసాయి అక్కడ, కానీ వెళ్ళిందా ఏంటి. ఊరి నవ్విత మరేం కగ్గర పడుకురా, ఇక్కడ ఏదో ఉందంట, వెహికల్ తీసుకుని అయితే వచ్చేస్తున్నాం, అది వాటర్లో కూడా వెళ్తుందని చెప్తున్నాడు ఈ డోరేమాన్ గాడు. సో అదైతే తీసుకుందాం గైస్, తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదు, అదే బయటకైతే వచ్చేద్దాం తీసుకొని. అరే డోరేమాన్ తారా లోపలికైతే వచ్చేసాను, ఎక్కడ ఎక్కడ ఆ వెహికల్ అయితే నాకు ఎక్కడ కనిపించడం లేదా. ఎస్ అరే భలే ఉంది గైస్, ఈ దీని వాటర్లకు కూడా వెళ్తుందంట, దీన్ని తీసుకుని వెంటనే నవ్విత గారి దగ్గరికి వెళ్ళాలి, అదే ఆ స్కూల్ దగ్గర అయితే వాడనాడు అనమాట, అక్కడికైతే వెళ్ళిపోదాం అబ్బా. పదరా పదరా మామా, ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోదాం. ఆహా ఇది వాటర్లో కూడా వెళ్తుంది కదా, అదిరింది. ఈ కర్ర అయితే ఇక్కడ ఉంచుదాం, అవసరమైతే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకుందాం, ఉసేటోనడా ప్లీజ్. ఇప్పుడు నోరిపిత దగ్గరికి వెళ్తున్నాం, దయచేసి నువ్వైతే రావద్దే, రాకూడదనే కోరుకుందాం గైస్. ఈ సరికనుక వచ్చిందంటే వాటర్లోకి దూసుకుంటూ వెళ్ళిపోదాం. అవును సుడుకుండం, అదే టొర్నాడో వాటర్లోకి వస్తుందా, నాకైతే డౌట్. వచ్చేసింది వచ్చేసింది, అరే డోరేమాన్ సింజాన్ గట్టి కాపాడుకుంట్రా. అమ్మో వచ్చేసింది వచ్చేసింది, అబ్బా వాటర్లో పదరా, త్వరగా పద అద్ది, నేను ఇంకా లోపలికి జరిగి కూర్చుంటా, బయట బయటకైతే కనపడితే లాగేసింది అనుకో, నేనైతే అయిపోతుంటా. అమ్మో వసి టొర్నాడో, ఆహా ఒరే మామ ముందు తీసుకో ముందు తీసుకో, ఇది ఇటువైపు అయితే మళ్ళీ వచ్చేసిందిరా, అంత స్పీడ్ గా ఎలా వచ్చేస్తుందో. వామ్మోరే మామా లాగేస్తుంది లాగేస్తుంది, పదరా పదరా పదరా. అసలు దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అర్థం కావడం లేదు, ఎందుకంటే మేము ఎటువైపు వెళ్తే అటే వస్తుంది. ఓ అంకుల్ అంకుల్ ఎక్కడికి వెళ్ళి ఇతిపడితే ఇప్పుడు అద్ది, అలా సైడ్కి వెళ్తే మీరు కూడా గాల్లో కలిసిపోవడమే. పదరా బామ్మ పదా, 100 రోజులు 300 రోజులు 400 రోజులు ఎక్కడ ఆకుండా కొట్రా. అరే డోర్మన్ సీన్ చూసారా, ఇది ఇంతకు ముందు వచ్చినప్పుడు అదేరా, ఇది అసలు అప్పుడే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో ఏం అర్థం కావడం లేదు. చూడండి గైస్, మెగల్లా కదంతా ఫామ్ అయిపోయి మనం వెంపట ఎలా వస్తుందో అర్థమైంది, ఖచ్చితంగా రివెంజ్ పక్క తీర్చుకోవడానికి వచ్చేసిందిరా, ఎక్కడ ఆకుండా వెళ్ళిపోదాం. అయినా ఎలా వస్తుంది అసలు, మేమేం చేసాం అబ్బా, మా అమ్మటే వస్తుంది. ఒరే డోరేమో ఏదైనా గ్యాజెట్ ఉంటే తీరా. అరే మామా ప్రస్తుతానికి సుడిగుండమని ఆపే గ్యాజెట్ నా దగ్గరేదీ లేదురా, డోరేమీని అడిగి అవసరమైతే తెప్పిస్తానులే, ప్రస్తుతానికి ఇప్పుడు తప్పించుకోవడం తప్ప మేనకి వేరే దారి లేదురా. ఆహా వచ్చేస్తుంది, ముందు చూడరా మామా, పద పద పద. స్టీరింగ్ అతను తిప్పుతున్నా కానీ కదలడం లేదు, లేపేసింది రోయ్, గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి. అరే మామా నేను అయిపోతున్నాను రా, ఊరి డోరేమో అవసరమైనప్పుడు గ్యాజెట్లు ఏమో ఉండరు దగ్గర. అబ్బా తిప్పేసింది తిప్పేసింది, ఇది తిప్పడం ఏంటో కానీ నా కడుపులో కూడా బాగా తిప్పుతుంది రా. మామ టోర్నాడో ప్లీజ్ వదిలేయచ్చు కదా, వదిలే టోర్నాడో. విసిరేసిందిరా మామా, ఎక్కడికో మనల్ని విసిరేసిందిరా, విసిరేసింది మళ్ళీ మనల్ని పట్టుకోవడానికి వస్తుంది. ఆహా జాగ్రత్తగా లాంచి జాగ్రత్తగా లాంచి. అబ్బా అయిపోయానరా నేను, పద పద పద, దీని నుంచి దూరంగా వెళ్ళిపోదాం రా, ఇంకోసారి కనుక మనల్ని గాల్లోకి ఎగరేసిందంటే మనం ఇంకా తట్టుకోలేం రా. అలాగే వెహికల్ కూడా ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది, ఇంకొక 10% డ్యామేజ్ అయితే దీంతోపాటు మనం కూడా బ్లాస్ట్ అయిపోతాం రా. పద పద పద. అయినా ఇది ఎలా సత్యం, దీని ఎలా రా మనం కంట్రోల్ చేసేది, ఊరే డూరీ మోసించాను, గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి. వామో ఇదేంట్రా పెద్ద, ఆహా అయిపోయాం రా, ఆహా మునిగి మునిగి మునిగి. అబ్బా మరేం పర్వాలేదు, ఇది వాటర్లో వెళ్తుంది కాబట్టి. అమ్మయ్య ఏం కాలేదని అనుకుంటున్నాను దీనికి, లేదంటే
ఆల్మోస్ట్ డ్యామేజ్ అయితే అయిపోయింది కైస్. ఇదైతే పద త్వరగా తప్పించుకోవాలి. ఇంకోటి ఉందా ముందు? అమ్మయ్య లేదులే, అది అటు సైడ్ అయితే వెళ్ళిపోయింది. మేమైతే స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య ప్రస్తుతానికి రాదని అనుకుంటున్నాను, త్వరగా వెళ్ళిపోవాలి గైస్. నొప్పితే గడి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ వాడు పరిస్థితి ఏంటో పాపం అర్థం కావడం లేదు. అరే డోరేమాన్ సింజర్ వచ్చేసిందిరా మళ్ళీనా గైస్. లాగేసింది పూరి టర్బో బూస్ట్ని టాకెట్లో పట్టుకున్నాను. అరే జాగ్రత్త, ఇది బ్లాస్ట్ అవ్వొస్తుందిరా, వెహికల్ కూడా బ్లాస్ట్ అవ్వొస్తుందిరా. ప్లీజ్ టోర్నాడో మమ్మల్ని వదిలేయచ్చు కదా. ఒరే డోరేమాన్ సింజర్ మీరైతే గట్టిగా పట్టుకున్నారు. డోరేమాన్ సింజర్ గడు ఎగిరిపోయాడు రా గైస్, సింజర్ గడు పడిపోయాడు. అరే సించా నీకేం కాదు, వస్తున్నా వస్తున్నా. అరే డోరేమాన్ గట్టిగా పట్టుకో. అబ్బా ఒరే సించాన్గా ఎక్కడున్నావురా? వస్తున్నాం వస్తున్నాం. అబ్బా జారిపోతుంది జారిపోతుంది, ఆకు ఆకు ప్లీజ్. ఒరే సించాన్ వస్తున్నాం రా. అరే మామా వాటర్ లో పడిపోయిన రామ్ము, వచ్చేసిన దగ్గరే ఉంది. మీరంతా ఎక్కడ ఉన్నారా అమ్మా? గైస్ అది బయటే ఉందబ్బా, నన్ను లాగేస్తున్నామని భయంగా ఉంది. ఎందుకంటే నా దగ్గర ఎటువంటి సూపర్ పవర్స్ అయితే లేవు తప్పించుకోవడానికి. వస్తున్నా. అసలు నాకు వీళ్ళు కూడా కనిపించడం లేదు. కొంప తీసి ఆ టోర్నాడో మళ్ళీ వీళ్ళ లాగేసి ఇసిరేసిందా ఏంటి? అబ్బా లాగేస్తుంది లాగేస్తుంది. ప్లీజ్ టోర్నాడో వెళ్ళిపో వెళ్ళిపో. అరే మామా ఈ టోర్నాడో వేసేస్తుందిరా, నన్ను కాపాడరా. అక్కడ నోబితా గడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మామగడు ఇటు వెళ్ళిపోయారు. అసలు వీళ్ళంతా కలిసారో లేదో తెలియాలంటే నెక్స్ట్ పట్ల చూద్దాం. కావాలంటే అందరూ కూడా కామెంట్ చేయండి.